మా ఇన్ఛార్జ్ దత్తగారి ఆధ్వర్యంలో అంతే కాకుండా జనసేన తిరువూరు జనసేన శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఉమ్మడిగా తెలుగుదేశం జనసేన పార్టీల ఆధ్వర్యంలో వాళ్ళ తిరువూరు నియోజకవర్గంలో బ్రహ్మాండమైన ర్యాలీ అంతేకాకుండా కొత్త వ్యక్తులు ఈ రెండో డివిజన్లకు సంబంధించిన దాదాపు 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినాయి. వారందరికీ స్వాగతం పలుకుతూ ఇవాళ చూస్తుంటే రాష్ట్రం మొత్తం మీద ఇదే పరిస్థితి. ఎక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అంతేకాకుండా వైసీపీ కార్యకర్తలు నాయకులు మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇట్లా అంటే పరిస్థితి వాళ్ళకు కూడా అర్థమైంది, ఇది మునిగిపోయే నావని. త్వరలో ఇంకొక 2-3 రోజుల్లో కొన్ని చిత్రాలు జరగబోతున్నాయి. మీరు ఇక్కడే చూశారు, ఈ తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే రక్షణ్ నిధి ఏమైపోయారో మీకే తెలుసు. ఆయన కనపడకుండా పోయారు. కొంతమంది వ్యక్తులు మా దగ్గర నుంచి కూడా పదవులు అనుభవించాడు వెళ్ళారు. వారు కూడా ఏదో చెప్తా ఉన్నారు, మేము 3 లక్షలతో గెలుస్తాం, అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేశారని. ఎవరైతే పదవులు పొందారో అటువంటి వ్యక్తులు పదవులు రావట్లేదని తెలిసి వాళ్ళు వెళ్ళిపోయి ఏదేదో ప్రలాపనలు పేలుతున్నారు. ప్రజా జీవితంలో మీరు నిలబడరు, తప్పకుండా పరాజయం జరగబోతుంది. మీ జీవితంలో ప్రజా జీవితంలో మీరు ఉండరని హెచ్చరిస్తా. ఇక్కడ మేము ఎన్టీఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాలలో తెలుగుదేశం జనసేన అభ్యర్థులు ఘన విజయం సాధించబోతున్నారు. ఇంకొక 75 రోజులు ఉంది. మొన్న ఎవరో వచ్చి ఇక్కడ 60% ఖాళీ చేసేస్తాం అన్నారు. మొన్న అటువంటి వ్యక్తులు తిరువూరులో పర్యటన చేస్తే మీరు కూడా ప్రాతిపదికలు చూశారు, ఎక్కడ పట్టుమని 100 మంది కూడా లేరు. ఇవాళ మేము వస్తే చూశారు, మాకన్నీ ఎటువంటి సహకార సన్నాహాలు జరిగాయి. కాబట్టి ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. మా నాయకులందరూ నిజాయితీగా ఒక్కటై కలిసికట్టుగా పనిచేస్తా, తెలుగుదేశం విజయం కోసం, తెలుగుదేశం జనసేన విజయం కోసం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. 175 నియోజకవర్గాల్లో మొత్తం 165 నియోజకవర్గాల్లో తెలుగుదేశం గెలబోతుంది. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇవాళ వాళ్ళ చెల్లెలు ఏం చెప్తుంది, వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ తల్లిని ఏ విధంగా దూషిస్తున్నారు. మీరు కూడా ప్రజలకి అటువంటి విషయాలు చదివేసి వాళ్ళ యొక్క క్యారెక్టర్ను కూడా మీరు అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.